రియల్ ఎస్టేట్ రంగంలో 36 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఎన్ఎస్ఆర్ డెవలపర్స్ మా కస్టమర్లకు సేయ భిలాషలకు దసరా శుభాకాంక్షలు. మీ నల్లమల్లి శ్రీనివాసరావు. పండుగ పూట ఎంతగానో విషాదంలో మునిగిపోయారని చెప్పాలి. దానికి గల కారణం కూడా ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నా ఏదైతే ఆయన ఇంటి దగ్గర స్థలం ఉందో ఆ ఇంటికి సంబంధించి ఒక గోడ ఉందో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాన్ని ధ్వంసం చేశారు అంటూ కూడా ఆయన పోలీసులు ఆశ్రయించడం జరిగింది. మరి అసలు ఏం జరిగింది ఏంటనే దాని గురించి ఇప్పుడు మనతో పాటు కిన్నెర మొగలయ్య గారు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం. అసలు ఏం జరిగింది? నేను సారు రేవంత్ రెడ్డి సారు మొన్న ప్లాట్ ఇచ్చిండు, అయితే కలెక్టరు అందరు అర్జున్ చేసిండ్రు. ముఖ్య మన ఆఫీసు వాళ్ళు వచ్చి కూడా మండలం ఆఫీసు మండలం వాళ్ళు రేవంత్ అందరు వచ్చి ఎంఆర్వో గిరిధావర్ అందరు వచ్చి కూడా చేసిర్రు. చేసి పాత్ర ఆ ఇల్లు ఇచ్చారు, అవి కొల్చిర్రు, కొల్చి పెట్టిపోయారు. పెట్టిపోయినాక దాన్ని కట్టుకోమన్నారు. మొత్తం చెప్పలేదు. స్థలం ఒకటి స్థలం ఇచ్చిండు రేవంత్ రెడ్డి ఇచ్చిండు మొన్న. ఇస్తే 8 రోజులే ఇచ్చినాక 3 రోజులే దాన్ని కట్టదామని మొత్తం కట్టిన. కట్టిపెట్టాక 3 రోజులు ఉన్నది, 4 రోజులు 5 రోజులు మన రాత్రి నిన్న రాత్రి తెలియకుండా ఎవరో తెలియని వాళ్ళు వచ్చి మాకు తెలియదు చేయదు. అది ఎవరో ఎక్కడనో నేను ఎవరికం పోలేను. మన జాగం మనది కాదు, అది గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్. అది వచ్చి మొత్తం గడ్డపార లేచి మొత్తం పడేసిపోయారు. పడేసిపోతే నేను పొద్దుగాల పోయి చూసి నిన్న ఫోన్ చేస్తే ఎంఆర్వో గిరిధావారి పోలీసు వాళ్ళు ఎస్ఐసీ అందరు వచ్చారు. అందరు వచ్చి అందరూ చూసారు. నేను ఉండి నేను సారీ ఇవ్వగొట్టారు కదా, ఇటువంటి జాగా నాకెందుకు ఇస్తారని ముఖ్యమంత్రి దానికి పోతా అన్న. అంటే ముఖ్యమంత్రి దానికి ముందు మొగలే మేము మాట్లాడతాం, కలెక్టర్ సార్ కూడా చెప్పిండు మేము మాట్లాడతామని చెప్పి ఇక వాళ్ళే పోలీస్కి హెచ్ చేసి నన్ను రప్పించుకొని ఆ ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి కూడా రాసిండ్రు. రాసి పోలీస్కి హెచ్ చేసిండ్రు. ఇప్పుడు పోలీస్కి హెచ్ చేసినాక మళ్ళీ ఎంబడే కట్టు దీన్ని అని చెప్పి దాన్ని తాను చూపించారు. మళ్ళీ మళ్ళీ 50,000 పెట్టి మళ్ళీ పెట్టి కట్టిపించిన. ఇప్పుడు మళ్ళీ లేవ్వలేరు. 600 గజాలు 600 గజాలు 4 గంటలు అవుతుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ కేటాయించాడు దాన్ని. 600 గజాలు ఇవ్వాలి. అప్పుడు 6 పద్మశ్రీ వచ్చినప్పుడు నాకు పద్మశ్రీ వచ్చినప్పుడు ఇచ్చిండు. ఇచ్చి మొగలయ్యకి ఇవ్వాలి చోట అని అన్నాడు. అంటే సరే అని అది అంతేళ్ళు మీ సార్ పోయిండు కదా, ఆ సార్ ముఖ్యమంత్రి సార్ వాళ్ళు కేసీఆర్ ప్రభుత్వం అయిపోయినాక ఇవ్వలేదు. నేను తిరిగిన 1 ఏడాదే తిరగబట్టి తిరిగితే ఆ ముఖ్యమంత్రి దగ్గరికి పోతే కలెక్టర్ రేవంత్ రెడ్డి దానికి పోతే రేవంత్ రెడ్డి వచ్చి మా అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ వాళ్ళు పోయి చెప్తే వచ్చింది ఇచ్చేసిండు. ఇస్తే అది ఎవరు తెలియనోళ్ళే వచ్చి కూలగొట్టినామా మొత్తము. అది జాగా ఎవరిది కాదంట, గవర్నమెంట్ది అంటున్నారు. అది కేసు చేసినాం, పోలీస్ కేసు చేసినాం, మేము పట్టుకుంటాం మొగలే, మీకు ఖర్చు కట్టిపిస్తాం చూద్దామని అన్నారు. పట్టుకుంటాం మనం గుర్తుపడతాము. అది ఎవరు తీసుకున్నారో వాళ్ళతో పట్టుకుంటాము. పట్టుకొని తప్పకుండా దీన్ని చెప్తాము. మరి మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఆ ఇల్లుని కడుతున్నారో ఆ స్థలంలోకి ఇల్లు కట్టుకోబోతున్నారు, దాని గురించి ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నానని చెప్పారు, ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్తున్నా ఇల్లు కట్టాలి వాళ్ళ గవర్నమెంట్లో అడిగి, ఇంత గవర్నమెంట్ మన డబుల్ బెడ్రూమ్ అడిగి సార్ని అడిగి ఆ డబుల్ బెడ్రూమ్ అలా చేయాలని ఆలోచన చేశారు. అక్కడ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం మీకు కేటాయించిందో ఆ స్థలంలో డబుల్ బెడ్రూమ్ కట్టుకుందాం అనుకుంటున్నారు. 4 పిల్లలు ఉండరు, 4 రూములు కట్టాలి. అది అది ఎవరో మనకు గుర్తులేదు. నాకు నా ఏరియా కాదు, నాకు తెలియదు. నాకు ఎవరు నేను ఉంటారు, నేను ఎంజాల ఇబ్రహపట్నం రోడ్డు ఎంజాల్లో ఉంటా. అది నాకు తెలియదు, తెల్లారు. ఎన్ని రోజుల నుంచి కడుతున్నారు ఆ స్థలంలో ఇల్లు అనేది? మొన్న 4 రోజులు కట్టినాము, అయిపోయినాక ఇప్పుడు కూలగొట్టింది. ఇప్పుడు నాకు తెలియదు కాదు. ఎంత ఖర్చు అయిందండి ఇప్పుడు వరకు? అంటే గోడలు 1 లక్ష దాటిపోయింది. అది మొత్తం కూలగొట్టిన, మళ్ళా కట్టించిన ఎంత అవుతుంది? మొగలయ్య గారు అంటేనే ఎంతో మందికి ఎంతో అభిమానం ఉంటుంది. అలాంటిది ప్రభుత్వం కేటాయించిన ఆ భూమిని మరి అక్కడ ఆయన ఇల్లు కట్టుకున్న ఆ పరిస్థితుల్లో మరి ఎవరొచ్చి కూల్చారు ఏంటనేది కూడా ఆయనకు కూడా తెలియని పరిస్థితి అని చెప్పాలి. ఏదైనప్పటికీ ఆయనకి న్యాయం జరగాలని మనము కోరుకుందాం. కెమెరామ్యాన్ గణేష్తో రిపోర్టర్ దేవిక హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.